Hi friends, welcome back to our channel. Today recipe is chesi alasandalu kura. Simple ga taste ga ela chesukovali ee roju video lo chuddam. 1/2 kg alasandalu teeskunanu munduga olchukoni baga kadigi pettukoni cooker la veskundam bindaga udipothundi. So 1 glass water ni veskoni koddiga salt veskoni okka whistle ante okka whistle e raanivandi easy ga udipothundi. Ippudu pan pettukoni 2 tablespoon oil veskoni pope dinsulu anni veskondi. ఆవాలు జీలకర్ర మంచింపప్పు గింజలు అన్ని వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసుకుందాం కొద్దిగా salt వేసుకొని ఆనియన్ ని బాగా రోస్ట్ చేసుకోండి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి ఆనియన్స్ కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకుందాం బాగా వేగనివ్వండి టమాటాలను కూడా టమాటాలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ ని 1 టేబుల్ స్పూన్ కోరియాండర్ పౌడర్ ధనియాల పౌడర్ ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్న ఈ అలసందల్ని ఆ వాటర్ తో కూడా వేసి మిక్స్ చేసుకోండి ఆ వాటర్ ని పక్కకు వేయకండి ఆ వాటర్ కూడా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది టెండింగ్ లో 2 టేబుల్ స్పూన్ గ్రౌండ్ నట్స్ పౌడర్ శనగగింజల పౌడర్ ని ముందుగా దంచి పెట్టుకొని ఇలా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఎండింగ్ లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని టేస్టీ టేస్టీ అలసందల కూర ఇస్ రెడీ మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్